లైఫ్ అన్నా మెన్, అలాగే కెరీర్లో గెలుచుకుంటూ వచ్చాను. నేను కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికే మీతో పందెం కాశాను. కానీ పందెంలో గెలవడానికి ట్రై చేసిన ప్రతిసారి లైఫ్లో నిజమైన గెలుపేంటో అర్థమైంది సార్. నేను మారాన సంగతి నాకే తెలీదు, నాకే చెప్పేదాకా. ఈ మార్పు కరెక్టా కాదా అని ఆలోచిస్తే వీళ్ళు కలిసినప్పుడు మీ అందరిలో చూసిన ఆనందం గుర్తొచ్చింది. అప్పుడు అర్థమైంది సార్ మా నాన్న చెప్పింది, మనకి నచ్చిన చేస్తే ఇంతే ఆనందం, నలుగురికి నచ్చిన చేస్తే ఇంత ఆనందం అని. ఈ విషయం తెలియక మా నాన్న ఎన్నో ఏళ్ళు బాధ పెట్టాను, బాధ నోచుకున్నాడే తప్ప నన్ను ఎప్పుడు దూరం చేయలేదు. అంటే ఎవరొకరు స్థానం మారాలని నాకు తెలియలేదు సార్. అది తెలియకే ప్రియను హర్ట్ చేశాను. ప్రియ నన్ను ప్రేమించింది. ఎంత ప్రేమించిందంటే నా కోసం తన ప్రపంచాన్ని వదిలేసింది. పోతుందేమో అని భయంగా ఉంది తాతయ్య.